ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి మనం రీసెంట్ లో చాలా మంది అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఇదే బ్రదర్ ఏదైనా సినిమా యాక్టర్స్ని కానీ లేకపోతే వేరే యూట్యూబ్ క్రియేటర్స్ని కానీ మనం ట్రోలింగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తే మనకి మానిటేషన్ అవుతుందా డబ్బులు వస్తాయా అసలు ట్రోలింగ్ చేసే క్రియేటర్స్ ఎంత సంపాదిస్తారు అనే దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అంటున్నారు సో ఈ వీడియోలో నేనైతే క్లియర్గా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను వీడియో లైక్ లేదో చూడండి మీరు లైక్ చేస్తే మరికొంతమంది మీలాంటి క్రియేటర్స్కి వీడియో అయితే రికమెండ్ అవుతుంది సో లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ట్రోలింగ్ వీడియోస్ అంటే మీ అందరికి మాక్సిమం తెలిసే ఉంటుంది వేరే వాళ్ళ మీద వేసి వీడియోస్ చేయటం డైరెక్ట్గా మాట్లాడటం ఏదో తిట్టినట్లు మాట్లాడటం ఉంటుంది చూసారా వాటిని ట్రోలింగ్ వీడియోస్ అంటారు మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈ ట్రోలింగ్ వీడియోస్ అనేది యూట్యూబ్ అయితే ఎలా చేయదు సో మీరు అనొచ్చు మరి ఎలా అని అంటున్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వరకు ట్రోలింగ్ వీడియోస్ అయి కనిపిస్తాయి కదా బ్రో అని చెప్పేసి సో యూట్యూబ్ ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతుంది అర్థమవుతుందా సో ఇప్పుడు ఏంటంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనుకోండి సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి నేను ఏదన్నా ఒక పర్టికులర్ పర్సన్నో లేకపోతే పర్టికులర్ బ్రాండ్నో లేకపోతే పర్టికులర్ హీరో హీరోయిన్ ఎవరైనా సరే వాళ్ళని నేను ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది అంటే ఇతని వీడియోస్ కొంచెం వెళ్తున్నాయి అనే మూమెంట్లో ఏం చేస్తుంది ఛానల్ అనేది సస్పెండ్ చేయడము లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఒక్కొక్క వీడియో బాగా వైరల్ అయ్యే వీడియోని డిలీట్ చేసి వైలెన్స్ ఇష్యూ చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అప్పుడు దాకా సక్సెస్ అవుతుంది అని అనుకున్న ఛానల్ ఒక్కసారి కొలాబ్స్ అయిపోద్ది సో ఇక్కడ మనకి యూట్యూబ్లో లీగల్గా జరిగే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికంటే కూడా మనకి ప్రాక్టికల్గా జరిగే ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక యాక్టర్ని ట్రోల్ చేశారనుకోండి సో ట్రోల్ చేసిన తర్వాత అంటే మామూలుగా మీ వీడియో వైరల్ అవుతుంది కదా ట్రోల్ చేస్తే ఆ ట్రోలింగ్ అనేది జనానికి నచ్చి నవ్వుకొని బాగా వైరల్ అయింది అనుకోండి అప్పుడు మీ ఛానల్ మీద యూట్యూబ్ తీసుకునే యాక్షన్ సంగతి పక్కన పెడితే నార్మల్గా మీ లైఫ్లో ఆ పర్టికులర్ పర్సన్ తీసుకున్న యాక్షనే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎవరినైనా సరే మనుషుల్ని పంపించి మిమ్మల్ని కొట్టియచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్లో మీ పేరు మీద కేసు అయితే బుక్ చేయొచ్చు సో అట్లాంటి కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్రెడీ జరిగినవి చాలా ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ట్రోలింగ్ క్రియేటర్స్ వీళ్ళందరినీ కూడా కొంతమందినైతే మేము కాంటాక్ట్ అయ్యాం సో వాళ్ళ పేర్లు అయితే చెప్పకూడదు మేము కొంతమందినైతే కాంటాక్ట్ అయ్యాం ఈ వీడియో చేసే ముందు అండ్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మీకు డబ్బులు ఎలా వస్తున్నాయని అంటే వాళ్ళు ఏమన్నారంటే డబ్బుల సంగతి పక్కన పెడితే స్టార్టింగ్ స్టేజ్లో మేము క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఫన్ ఉండేది బ్రదర్ ఎందుకంటే పలాని పర్సన్ మీద మేము చేస్తూ ఉండేవాళ్ళం సో వాళ్ళు పెట్టే కామెంట్స్కి మేము ఇంకొంచెం ఎనర్జీ తీసుకొని మళ్ళీ ఇంకొంచెం వేరే పర్సన్ మీద మళ్ళీ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేసాం అండ్ అట్లాగా మేము ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ పర్టికులర్ ఏ ఎవరైతే హీరో హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళ పిఏ దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో మాకు మెసేజ్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు ఆ వీడియో డిలీట్ చేసేదాకా అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఛానల్స్ కూడా డిలీట్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది బ్రదర్ అని చెప్పేసి అన్నారు అండ్ ఒక్కొక్కరు వచ్చేసి నాలుగైదు ఛానల్స్ వరకు మెయింటైన్ చేసేవాళ్ళంట సో అది అండ్ వాళ్ళు సంపాదించే అమౌంట్ ఏంటంటే ఎనిమిది వేల నుంచి ఒక పదిహేను వేలు ఇట్లా రావచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు బాగా వీడియోస్ వైరల్ అయిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అంటే ఏ వీడియో పెట్టినా కానీ బాగా వెళ్ళి ఒక మూడు లక్షల నాలుగు లక్షలు వ్యూస్ ఇట్లా వచ్చాయి అనుకోండి సో ఆ మూమెంట్లో వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఎక్కువ వచ్చాయి అనమాట అంటే ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఇట్లా వచ్చేవి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు ట్రోలింగ్ ఛానల్స్ క్లిక్ అవుతాయి బట్ ఎంత తొందరగా క్లిక్ అవుతాయో అంత తొందరగా సస్పెండ్ అవుతాయి అండ్ ఆల్సో అంత తొందరగానే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అదే చెప్పొద్దు ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే వేరే ఇంకొక పర్సన్ని ట్రోల్ చేయడానికి రైట్స్ లేవు ఓకేనా నీకు నచ్చితే వాడి వీడియోలు చూడండి నచ్చకపోతే వాడి వీడియోలు చూడొద్దు అదే చెప్పేది కదా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే అదే చెప్పేది నీకు నచ్చితే ఆ హీరోయిన్ ఎంకరేజ్ చేయండి లేకపోతే ఆ హీరోయిని పట్టించుకోకండి మీకు నచ్చిన హీరో వీడియోస్ చూడండి లేదా మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియోస్ చూడండి లేకపోతే వాళ్ళని అలా వదిలేసి మీకు నచ్చిన యూట్యూబర్ వీడియోస్ చూడండి అంతే కానీ నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు మరి ఇతను చేసేదానికి ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టేసి సో ఇట్లా మీరు ట్రోల్ చేయవచ్చు ఏ యూట్యూబర్ని మీరు ట్రోల్ చేసినా కానీ ఆ యూట్యూబ్ క్రియేటర్ మీ మీద కాపరేట్ స్ట్రైక్ ఇష్యూ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో అది ఏ రకంగా అయినా సరే వాళ్ళైతే ఇష్యూ చేయవచ్చు సో ఇన్డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడే మాటల్ని ఇమిటేషన్ చేస్తున్నట్టుగా అంటే ఇమిటేట్ చేస్తూ కొంతమంది రీసెంట్ డేస్లో చాలా వరకు వీడియోస్ పెడుతున్నారు సో నేను నా వరకు అయితే నేను ఒకటే చెప్తాను ఏంటంటే మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి సో మీరు ఏం చేద్దాం అనుకొని వచ్చారు యూట్యూబ్లో అది చేయండి ఇప్పుడు మీరు ఇట్లా ట్రోలింగ్ చేయడం వల్ల మీకు ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు రేపటి రోజున అసలు స్ట్రిక్ట్గా రూల్స్ అనేది తీసుకొని వచ్చింది యూట్యూబ్ సో ట్రోలింగ్ వీడియోస్ని మేము ఎలా చేయము అంటే యూట్యూబ్ మీద ప్రెషర్ పడితే ఖచ్చితంగా అట్లాంటి అప్డేట్స్ తీసుకొస్తుంది ట్రోలింగ్ వీడియోస్ని మేము ఎలా చేయము అండ్ రైట్ నౌ కూడా ఎలో లేదు బట్ ఏంటంటే ఇంకొంచెం మల్గారి దెబ్బని స్టిచ్ చేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏ వీడియో పెట్టినా పెట్టిన వీడియో పెట్టినట్టుగానే కమ్యూనిటీ వైలెన్స్ ఇష్యూ అయిపోయి ఛానల్ సస్పెండ్ అయింది అనుకోండి ఎవరిని అడుగుతారు ఆడియన్స్ని అడుగుతారా ఆడియన్స్ మరి నేను ట్రోల్ చేస్తున్నాను వేరే వాళ్ళ పర్సన్స్ని కించపరుస్తున్నాను వాళ్ళ లైఫ్ని కించపరుస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారా ఏ రకంగా అడుగుతారు మనం కుదిరితే నలుగురికి మంచి చేయాలి కానీ నలుగురిని ఇబ్బంది పెట్టకూడదు అర్థమవుతుందా కాబట్టి ట్రోలింగ్ వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నారు కొత్త కొత్తగా ట్రోలింగ్ వీడియోస్ పెడుతున్నారు అన్నా నా ఛానల్కి మోనిటేషన్ అవ్వలేదు నేను ట్రోలింగ్ వీడియోస్ చేస్తాను పలానా పర్సన్ని ట్రోలింగ్ చేస్తున్నాను కొంతమంది యూట్యూబర్స్ని ట్రోలింగ్ చేస్తున్నాను అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తున్నాను ఏం చెప్పాలి వాళ్ళకి నేను ఆ ట్రోలింగ్ వీడియోస్ ఎలా లేదు వేరే ఒకళ్ళ మీద మీరు ట్రోలింగ్ చేసి ఏమి సాధిస్తారు చెప్పండి ఏమి ఉండదు అక్కడ ఏదో ఒక రాక్షసానందం అంతే కొంచెం సేపు మాత్రమే అండ్ ఇంకోటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ట్రోలింగ్ వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మీరు మంచిని ఎంకరేజ్ చేస్తే నలుగురికి ఉపయోగపడేటట్లు వాళ్ళు వీడియోస్ చేస్తారు మీరు అట్లా ట్రోలింగ్ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారనుకోండి ఆ వీడియోస్ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది చెప్పండి కొంచెంసేపు నవ్వుకుంటారు దానికంటే జబర్దస్త్ ఇట్లాంటి వీడియోస్ చూసి నవ్వుకుండా అది ఇంకా బెటర్ ఉంటుంది కదా వేరే ఎవరిని ట్రోల్ చేయరు వాళ్ళ మీద వాళ్ళే సెటర్లు వేసుకొని మాట్లాడుకుంటారు సో అట్లాంటివి చేయాలి కానీ ఏదైనా కామెడీ స్కిట్స్ ఇప్పుడు ఫైవ్ స్టార్ ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి మంచి మంచి కంటెంట్ చేసేవాళ్ళు ఫైవ్ స్టార్ బ్లాగ్స్ అని లేకపోతే క్రియేటివ్ థింగ్స్ అని లేకపోతే ట్రెండ్స్ అడ్డా అని సో ఇట్లాంటి ఛానల్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి సో ఈ ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఒక కామెడీని జనరేట్ చేస్తారు నెలగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రోలింగ్ వీడియోస్కి డబ్బులు వస్తాయి రావా అంటే వస్తాయి అది ఎలాంటి సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే మానిటేషన్ అప్రూవ్ చేస్తారు ఏది సిస్టమ్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏదో ర్యాండమ్గా కొన్ని ఛానల్స్ మానిటేషన్ అవుతాయి సో వాళ్ళు డబ్బులు ఇంత సంపాదించాం అంత సంపాదించాం అని అన్నారని మీరు కూడా ఎగేసుకుంటూ ట్రోలింగ్ వీడియోస్ చేసుకొని మళ్ళీ మానిటేషన్ దగ్గర రిజెక్ట్ అయ్యి వాళ్ళది ఎందుకు అయ్యింది మాది ఎందుకు అవ్వలేదు మానిటేషన్ అని అడిగారు అనుకోండి చెప్పలేము ఎందుకంటే అది రిజెక్ట్ అయ్యే కంటెంటే మానిటేషన్ ఇప్పుడు వేరే ఎవరో ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చి పెడతారు దానికి మీ వాయిస్ ఇవ్వటమో లేకపోతే ఎవరిదో బ్రహ్మానందం గారితో ఆలిగారితో ఎక్స్ప్రెషన్స్ ఇందులో పెట్టేసి సెటరికల్గా మీరు మాట్లాడారనుకోండి అంతా ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ని మీరు రీయూజ్ చేస్తారు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది ఒకవేళ సిస్టమ్స్ కరెక్ట్గా లేకుండా మీకు మానిటేషన్ అయినా కానీ ఆ మానిటేషన్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఒక నెల రెండు నెలలు మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ మూడో నెల దగ్గర మీకు మానిటేషన్ అనుకోండి అప్పుడు ఉపయోగం ఉండదు కదా అది నేను అనేది కాబట్టి ఆ ట్రోలింగ్ వీడియోస్ చేసి సంపాదించేది ఆ సక్సెస్ సంగతి పక్కన పెడితే లీగల్గా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అది నేను ఒక గైడర్గా నేను మీకు చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇంకా ట్రోలింగ్ వీడియోస్ మేము చేసుకుంటాము మేము ఇందులోనే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము ఇదే మా లైఫ్ అంటే మాత్రం ఇక నేనేం చేయలేను ఎందుకంటే మీరు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టాలంటే ఎవరిని ట్రోల్ చేస్తారు ఎవరిని ట్రోల్ చేస్తారు ఎవరిని ట్రోల్ చేయలేరు హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ట్రోలింగ్ వీడియోస్ అయితే కరెక్ట్ కాదు యాజ్ ఎ గైడర్గా నేను అదే చెప్తాను ఈ మీకు తెలిసిన గైడర్స్ ఎవరున్నా కానీ వాళ్ళని అయితే అడగండి వాళ్ళు కూడా ఇదే చెప్తారు ట్రోలింగ్ వీడియోస్ అయితే కరెక్ట్ కాదు ఓకేనా సో ఈ వీడియోతో ఎంతమంది అగ్రి అవుతారు ట్రోలింగ్ వీడియోస్ కరెక్ట్ కాదని నేనైతే అంటున్నాను సో మీరు కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ చెప్పండి సో దట్ ఎవరైతే ట్రోలింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది అర్థమవుతుందా సో అది గైస్ అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు ఐడియా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది చూడండి అండ్ ఆల్సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ కూడా క్వశ్చన్స్ అయితే అడగచ్చు అయితే హాయ్ హలో ఎలా ఉన్నారు ఎక్కడ ఉంటారు ఇలాంటి మెసేజ్లు కాకుండా డైరెక్ట్గా హలో బ్రో నా ఛానల్ ప్రాబ్లమ్ ఇది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాను ఓకేనా అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్